టర్కీ భూకంపం తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారు 10 రోజుల తర్వాత మృత్యుంజయులుగా బయటకు వస్తున్నారు. హతాయిలో శిథిలాల కింద నుంచి ముగ్గురిని సజీవంగా బయటకు తీసింది అర్జెంటీనా సహాయక బృందం. తల్లి, ఇద్దరు బిడ్డలను రక్షించింది. వెంటనే ఆ ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హతాయి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి రెహాన్ అందిస్తారు. ప్రస్తుతం మనం మాటల్లో వర్ణించలేని ఒక మరుభూమి లాంటి ప్రాంతంలో ఉన్నాము. అంతాక్య నడిబొడ్డున మనం చూసుకున్నట్లయితే పట్టణం చుట్టూ ఏ స్థాయిలో భూకంప తీవ్రత ఈ నగరాన్ని నేలమట్టం చేసింది, ఎంత తీవ్రమైన ప్రభావం చూపించిందనేది ఎటు చూసినా శిథిలాలే మనకు కనిపిస్తాయి. శిథిలాలు మినహా మరొక అంశం ఏమి ఇక్కడ కనిపించని పరిస్థితి, కొన్ని ఎత్తైన భవనాలు కనిపిస్తున్నా వాటిని కూడా డిమాలిష్ చేయాల్సిన పరిస్థితి. బీటలు వారిపోయి ఏ రకంగా అవి ప్రభావానికి గురయ్యా ఉన్నాయో అర్థమవుతా ఉంది. దీంతో ఈ శిథిలాలు అంటే అన్ని మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ అవడం వల్ల వీటిలో ఈ శిథిలాల కింద చనిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ శిథిలాల రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. దాంట్లో నుంచి బయటకి తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటకు వస్తా ఉన్నాయి. అయితే ఒక అద్భుతం కూడా జరిగిందని చెప్పాలి. ఈ రెస్క్యూ టీమ్స్, వివిధ దేశాల నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్స్ శిథిలాల నుంచి సాధ్యమైనంత వరకు ఎవరైనా బతికి ఉన్నారా అనే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ఒక మహా అద్భుతం జరిగింది. ముగ్గురు వ్యక్తుల్ని సజీవంగా బయటకు తీసుకురాగలిగారు. మనతో పాటు అర్జున టీమ్ ఇక్కడ ఉంది, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఐ హర్డ్ దట్ ఇస్ వెరీ మిరాకల్ హాస్ హ్యాపెన్డ్, యువర్ టీమ్ అర్జెంటీనా టీమ్ హాస్ రెస్క్యూడ్ 3 పర్సన్స్ రిలైవ్ ఆఫ్టర్ 10 డేస్. ఓకే ఓకే, ది 3 పీపుల్ రెస్క్యూ యెస్టర్డే, ది రెస్క్యూయర్ ఆర్ ఇన్ దిస్ ప్లేస్ ఇన్, ఇఫ్ యు వాంట్ కమ్ గో టు interview. Yeah, of course, it's awesome. I'm excitingly waiting to take the interviews with a part of the rescue team. Shall we go that spot? Okay, come on. Sure. Let's go. Thank you. Please, for your safety, use a mask. So manam kuda akkadiki veldamu. Mantho paatu Argentina ki sambandhinchina iddaru manaku sahayam chestaru. అర్జెంటీనా టీమ్ లో సభ్యురాలు లూథమ్ అంతా ఉన్నారు. అదే విధంగా అర్జెంటీనా దేశానికి సంబంధించి టీమ్ లో వర్క్ చేస్తున్న సభ్యురాలు కూడా మనతో ఉన్నారు. అయితే ఈ ఎవరైతే రెస్క్యూ చేశారో దాంట్లో తిను కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఉంది. లూత్ కాకపోతే తనకు స్పెయిన్ లాంగ్వేజ్ మాత్రమే వచ్చు, ఇంగ్లీష్ రాని కారణంగా తిను స్పెయిన్ కే అర్జెంటీనాకే చెందిన తను ట్రాన్స్లేట్ చేస్తుంది మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ it's a miracle happened, rescuing 3 alive after 10 days. Sí, la verdad que sí, es un milagro, uno en un millón, y pudimos estar nosotros, así que la verdad es que es muy gratificante poder ayudarlos en todo este caos. It was one in a million case, and it was very successful, and it was very grateful to be here for witness that. How actually you identified there was a live persons inside in the rubbles? They were doing the daily inspection during the buildings, and then came a man in a motorcycle, very accelerated, and he told them that they had person living under the buildings, so they went there. How you approached them, because to removing rebels and going reaching them safely is also very important to taking them out. Yeah, ya la víctima estaba en un lugar seguro y la extrajimos in un ambiente controlado. Okay, because another search team was already there, they have already secured the area, so they could do all the extraction safety, so it wasn't a problem because they are already secured the whole area. Actually, yes, it's a miracle, and it gives us hope to continue working. It gives us hope for all the days to come. Thank you so much. Okay, thank you. సో ఇది టీం సభ్యురాలు, అర్జెంటీనా టీం సభ్యురాలు మనతో మాట్లాడారు. 10 రోజుల తర్వాత హతాయ్ ప్రావిన్స్ ప్రాంతంలో అంతాక్యాలో ముగ్గురు, తల్లి, ఇద్దరు బిడ్డల్ని క్షేమంగా శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చారు. సో ఇది తనకు ఒక గొప్ప ఆశను కలిగిస్తుంది. ఇంకా ప్రయత్నం చేస్తే ఇంకా మరికొంతమందిని సజీవంగా బయటకు తీసుకురాగలమని అర్జెంటీనా టీం రెస్క్యూ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేసిన సభ్యురాలు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ గణపతితో రిహానా, ఎన్టీవీ, హాతాయ ప్రావిన్స్ నుంచి. టర్కీ భూకంపం అక్కడి ప్రజలపైనే కాదు, మూగజీవాలపై కూడా ప్రభావం చూపించింది. ఎన్నో మూగజీవాలు శిథిలాల కింద చితికి చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు. ప్రాణాలతో బయటపడ్డ వాటిని, శిథిలాల కింద బతికి ఉన్న వాటిని రక్షించేందుకు పెటా సంస్థ కీలకంగా వ్యవహరిస్తోంది. పెటా సంస్థ వాలంటీర్తో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తాకిడికి మానవ జీవితమే అతలాకుతలమైంది. దీంతో మానవులతో పాటు నివసించే పశుపక్షాదులు కూడా
ఈ ప్రభావానికి లోనై చాలా మటుకు ఈ శిథిలాల్లో చనిపోయి కూడా ఉండొచ్చు. అయితే ఏ పశువులైనా బతికి ఉన్నాయా శిథిలాల్లోంచి ప్రొటెక్ట్ చేయగలుగుతామా అనే ఒక ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. మనకు తెలుసు ప్రపంచ వ్యాప్తంగా పశువుల సంరక్షణకు సంబంధించి పెటా ఆర్గనైజేషన్ కీలకంగా పనిచేస్తూ ఉంది. మనతో పాటు పెటా వాలంటీర్ ఉన్నారు. ఈ మరాస్ ప్రాంతంలో శిథిలాల్లో నుంచి క్యాట్స్ డాగ్స్ అదే ఇతర పశుపక్షాదులను ప్రొటెక్ట్ చేసే పని చేస్తా ఉంది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యూకే నుంచి వచ్చారు. సో వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఇన్ ద రబల్స్? We are trying to save as many animals as possible, the ones who have been in flats and managed to escape if they were trapped inside, or the ones who were stray and now have no place to go. So I've been here for how many days? We've been here for quite a few days. There's a few of us, other people are coming as well. So were you able to capture some protect some animals? Yeah, we were able to rescue quite a few cats and dogs, and the ones that have fractures, there's most of them have fractures because they came from collapsed buildings, and we took them to a vet to have those everything fixed, and then they will go to be adopted in other parts of Turkey. So why do you rescue them birds also from here? Yeah, we managed to rescue some birds from a pet store. There were 40 birds. Unfortunately, all the other animals in that pet store had already died, but the birds survived. So they will go to a sanctuary in Ankara. How you capture? What's your operational method? Well, I mean, there's no science to it. We just sit here and just try to hopefully convince the cats to go inside the carrier. Some we have to actually catch, but others are very friendly, especially if they've been loved animal companions. They will just go inside the crate. So yeah. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అది చూసుకున్నట్లయితే బర్డ్స్ ఇప్పుడు పశువులు ఏమైనా సరే అంటే పిల్లులు కావచ్చు కుక్కలు కావచ్చు వాటికి సంబంధించి క్యాప్చర్ చేస్తారు, వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఇలాంటి పిల్లులు అయితే కనుక పిల్లులు కానీ పక్షులు కానీ దొరికినట్లయితే వీటిని క్యాప్చర్ చేయడానికి ఈ బాస్కెట్లను వాడతారు. అదేవిధంగా వీటికి పెట్టడానికి అవి ఆహారం కోసం వస్తాయి కాబట్టి వాటిని పెట్టడానికి ఆహారం కూడా క్యారీ చేస్తారు. దీనిలో నుంచి ప్రొటెక్ట్ చేసి వాళ్ళని వాళ్ళ వెహికల్స్ లో అక్కడ నుంచి నియర్ బై ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదానాలో వెట్ దగ్గరికి పంపిస్తారు, పశు వైద్యుడి దగ్గరికి. అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత దొరికిన యానిమల్స్ ని ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వడము, లేదంటే మొన్న పట్టుకున్న బర్డ్స్ ని బర్డ్ స్టోర్ నుంచి తీసుకున్న ప్రొటెక్ట్ చేసిన బర్డ్స్ ని బర్డ్ శాంక్చురీకి తరలించడం జరిగింది. సో పశువులకు సంబంధించి కూడా ఒక ప్రయత్నం రక్షించే ప్రయత్నం జరుగుతోంది. కెమెరా పర్సన్ గణపతితో రెహానా ఎన్టీవీ మరాస్ టర్కీ నుంచి. టర్కీ సిరియాలో వచ్చిన భూకంపంతో పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలాయి. ఇందులో మానవ తప్పిదం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత, అసలు ఎక్కడ ఏం జరిగింది? పూర్తి వివరాలు మా ప్రతినిధి రెహానా అందిస్తారు. టర్కీ సిరియాలో వచ్చిన పెను భూకంపంతో పెద్ద ఎత్తున భవనాలు కుప్పకూలాయి. అయితే ఈ భవనాలు కుప్పకూలడం వెనక మానవ తప్పిదం కూడా ఒక కారణం ఉంది అని ఒక ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మనమున్న మరాస్ పట్టణంలో మనం చూసుకున్నట్లయితే వీధులకు వీధులు ఏ రకంగా కాంక్రీట్ శిథిలాలుగా మారాయో స్పష్టమవుతా ఉంది. విజువల్స్ లో చూసుకున్నట్లయితే భవనాలు పూర్తి స్థాయిలో అంటే ఏ స్థాయిలో ఎంత సంఖ్యలో భవనాలు కూలాయి అనేది కేవలం ఈ ఒక్క చోట ఈ ఒక్క వీధిలో విజువల్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవన్నీ కూడా మరోవైపు చూసుకున్నట్లయితే టర్కీ భూకంప ప్రభావానికి గురయ్యే రిస్క్ ఎక్కువగా ఉన్న దేశం, ప్రపంచంలోనే టాప్ 10 హై రిస్క్ ఎర్త్క్వేక్ సంబంధించి హాట్స్పాట్స్ లో ఒక దేశంగా ఉంది. కాబట్టి ఇక్కడ జరిగే భవన నిర్మాణాలు ఖచ్చితంగా భూకంపాన్ని తట్టుకునే విధంగానే భవన నిర్మాణాలు జరగాల్సి ఉంటుంది. ఆ మేరకు దేశీయ నిబంధనలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవంగా అయితే ఈ నిబంధనలు పాటించకపోయినా కూడా భవన నిర్మాణానికి అనుమతిస్తా ఉన్నారు. అందువల్ల ఈసారి ఇంత తీవ్రంగా నష్టం జరిగి వాటిల్లింది అనేది ఒక విమర్శ జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్లయితే కేవలం 2-3 ఏళ్లు అయిన భవనాలు కూడా కట్టి 2-3 ఏళ్లు అయిన భవనాలు కూడా కూలిపోయిన అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు స్థానిక వ్యాపార లేదంటే విశ్లేషకులు. మరోవైపు భవనం ఒక చోట పూర్తిగా కొలాప్స్ అయిపోయి పక్కనే మరో భవనం ఏమాత్రం డామేజ్ కాకుండా ఉన్న సందర్భాలు కూడా మన కళ్ళకు కనిపిస్తా ఉన్నాయి. సో వీటిని ప్రస్తావిస్తా ఉన్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే గత 10 ఏళ్లలో టర్కీలో రియల్ ఎస్టేట్ బూమ్ చాలా పెద్ద స్థాయిలో పెరిగింది. 43% పెరుగుదల రేటు రియల్ ఎస్టేట్ లో ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే 6, 7, 8 అంతస్తుల భవనాలు కూడా కట్టుకుంటూ వెళ్లారు. అవన్నీ చాలా మటుకు వీటిలో నిబంధనలకు
విరుద్ధంగా అంటే భూకంప ప్రభావాన్ని తట్టుకునే స్థాయిలో నిబంధనలు పాటించకుండా కట్టిన భవనాలు ప్యాన్కేక్ తరహాలో కుప్పకూలే అనేది ఇక్కడున్న వ్యాపార ఇక్కడున్న రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం టర్కీ ప్రభుత్వం కొంతమందిని ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో భవనాలను నిబంధనలకు అతిక్రమించి కట్టారో వాళ్ళని అరెస్ట్ చేసినట్లు దేశీయ స్థానిక మీడియా కూడా వార్తలిస్తోంది. అయితే మరి వీళ్ళ మీద వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ గణపతితో రెహానా ఎన్టీవీ టర్కీ నుంచి.